న్యూస్కి స్వాగతం ముందుగా అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ జయభేరి స్వింగ్ స్టేట్స్ అన్నింటిలో జోరు అద్భుత విజయం అందించారని ప్రజలకు కృతజ్ఞతలు అమెరికాను తిరిగి గొప్పగా మార్చడమే లక్ష్యమన్న ట్రంప్ కలిసి రావాలని ప్రజలకు పిలుపు చరిత్రాత్మక విజయం సాధించారని మోదీ కితాబు ఏపీలో డ్రోన్ పాలసీకి కేబినెట్ ఆమోదం వెయ్యి కోట్ల పెట్టుబడులే ఆకర్షణే లక్ష్యం ల్యాండ్ డ్రాబింగ్ ప్రొహిబిషన్ బిల్లుకు గ్రీన్ సిగ్నల్ సామాజిక మాధ్యమాల్లో వైసీపీ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలన్న చంద్రబాబు అన్ని వ్యవస్థలను నెల రోజుల్లో గాడిలో పెడతామని స్పష్టీకరణ తెలంగాణలో మొదలైన సమగ్ర కుటుంబ సర్వే ఇంటింటికి స్టిక్కర్లు అంటిస్తున్న ఎన్యుమరేటర్లు ఈ నెల తొమ్మిది నుంచి వివరాల సేకరణ ఈ నెల తెలంగాణలో రెండో విడత సమీకృత గురుకులాల మంజూరు సామాజిక న్యాయం కోసమే కులగణన చేస్తున్నామన్న రేవంత్ పిఎం విద్యాలక్ష్మి పథకానికి కేంద్ర కేబినెట్ ఆమోదం ఏటా ఇరవై రెండు లక్షల మంది విద్యార్థులకు లబ్ధి ఏడు పాయింట్ ఐదు లక్షల రూపాయల చొప్పున రుణాలు అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ విజయంతో స్టాక్ మార్కెట్లలో జోరు తొమ్మిది వందల ఒక పాయింట్లు పెరిగిన సెన్సెక్స్ నిఫ్టీ రెండు వందల పాయింట్ల వృద్ధి అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ ఘన విజయం సాధించారు ప్రత్యర్థికి అందరంత స్పష్టమైన మెజారిటీని సాధించారు అనేక క్రిమినల్ కేసులు ఒక కేసులో దోషిగా తేరడం దుందుడుకు స్వభావమని ముద్ర ఇవేమీ ట్రంప్ గెలుపును ఆపలేకపోయాయి అమెరికా గ్రేట్ అగైన్ అంటూ డొనాల్డ్ ఇచ్చిన నినాదానికి అమెరికా ఓటర్లు పట్టం కట్టారు ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం ఇరవై ఏడు రాష్ట్రాల్లో రెండు వందల డెబ్బై ఏడు ఓట్లు గెలిచిన ట్రంప్ మరో నాలుగు రాష్ట్రాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు ఆయా రాష్ట్రాల ఫలితాలు వస్తే ట్రంప్నకు మూడు వందల పన్నెండు ఎలక్ట్రోనల్ ఓట్లు దక్కే ఉంది డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమల హారిస్ పంతొమ్మిది రాష్ట్రాల్లో గెలిచి మరోచోట ముందంజలో ఉన్నారు ఉత్కంఠ సాగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మాజీ అధ్యక్షుడు రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ జయభేరి మోగించారు ఇప్పటి వరకు రాష్ట్రాల్లో విజయం సాధించిన ఆయన మరో నాలుగు రాష్ట్రాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు నాలుగు స్వింగ్ రాష్ట్రాలు కూడా ట్రంప్ ఖాతాలోనే పడ్డాయి డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్ పంతొమ్మిది రాష్ట్రాల్లో గెలిచి మరో రాష్ట్రంలో ఆధిక్యంలో ఉన్నారు ఆరిజోనా జార్జియా మిషిగన్ నెడా నార్త్ కరోలినా పెన్సిల్వేనియా విస్కాన్సిన్లను స్వింగ్ స్టేట్స్ గా పిలుస్తారు ఈ రాష్ట్రాల్లో ఓటర్లు ఎటు మొగ్గుతారో చెప్పడం కష్టం అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలను ఈ రాష్ట్రాలే నిర్ణయిస్తాయి కాబట్టి వీటిని కీలక రాష్ట్రాలుగా పరిగణిస్తారు స్వింగ్ రాష్ట్రాల్లో ఈసారి డొనాల్డ్ ట్రంప్ సత్తా చాటారు పంతొమ్మిది ఎలక్టోరల్ ఓట్లు ఉన్న పెన్సిల్వేనియా పదహారు ఓట్లున్న నార్త్ కరోలినా పదహారు ఓట్లున్న జార్జియా పది ఓట్లు ఉన్న విస్కాన్సిన్ ట్రంప్ ఖాతాలోకే చేరాయి మిగిలిన స్వింగ్ స్టేట్స్ లోనూ ట్రంప్ హవానే కొనసాగుతోంది అమెరికాలో మొత్తం ఐదు వందల ముప్పై ఎనిమిది ఎలక్టోరల్ ఓట్లు ఉండగా అధ్యక్ష భవనం శ్వేత సౌధంలో అడుగు పెట్టడానికి రెండు వందల డెబ్బై ఎలక్టోరల్ ఓట్లు అవసరం ఇప్పటి వరకు డొనాల్డ్ ట్రంప్ వాటిలో రెండు వందల డెబ్బై ఏడు ఎలక్టోరల్ ఓట్లు కైవసం చేసుకున్నారు డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్ రెండు వందల ఇరవై నాలుగు ఎలక్టోరల్ ఓట్లు మాత్రమే సాధించారు పాపులర్ ఓట్లలోనూ ట్రంపే ముందంజలో ఉన్నారు ట్రంప్ ఒక్క శాతం కమలా హారిస్ కు నలభై ఏడు పాయింట్ ఆరు శాతం పాపులర్ ఓట్లు వచ్చాయి ట్రంప్ గెలుపుతో అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో నూట ముప్పై సంప్రదాయానికి బ్రేకులు అగ్రరాజ్యంలో సాధారణంగా అధ్యక్షుడిగా ఎన్నికైన వారు వరుసగా రెండోసారి విజయం సాధించిన సందర్భాలు అనేకం ఉన్నాయి అయితే ఒకసారి పదవి చేపట్టి రెండోసారి ఓడి మూడోసారి పోటీ చేసి మళ్లీ గెలవడం అరుదు నూట ముప్పై ఒకేళ్ల ట్రంప్ ఈ చరిత్రను లిఖించారు పద్దెనిమిది వందల తొంభై రెండులో గ్రోవెర్ క్లీవ్ ల్యాండ్ ఈ విధమైన విజయాన్ని అందుకున్నారు పద్దెనిమిది వందల ఎనభై నాలుగులో గెలిచిన ఆయన పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిదిలో ఓటమి పాలై అనంతరం పద్దెనిమిది వందల తొంభై రెండులో మళ్లీ పోటీ చేసి రెండోసారి అధ్యక్షుడయ్యారు ట్రంప్ కూడా అలాగే మధ్యలో ఒక పర్యాయం ఓడి ఇప్పుడు రెండోసారి శ్వేత సౌధంలోకి అడుగుపెట్టబోతున్నారు వచ్చే ఏడాది జనవరి ఇరవైనా అమెరికా నలభై ఏడవ అధ్యక్షునిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టనున్నారు ఆయన రన్నింగ్ మేట్ వాన్స్ అమెరికా యాభైవ ఉపాధ్యక్షునిగా నియమితులు కానున్నారు అమెరికాను తిరిగి గొప్పగా మార్చడమే తన ముందున్న కర్తవ్యమని అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ చెప్పారు అమెరికా ఇంత గొప్ప విజయం ఎన్నడూ చూడలేదన్నారు ఫ్లోరిడాలోని వెస్ట్ పాం బీచ్ లో కుటుంబ సభ్యులతో కలిసి అభిమానులతో మాట్లాడిన ట్రంప్ అమెరికన్లకు కృతజ్ఞతలు తెలిపారు రాబోయే రోజుల్లో సరిహద్దు సమస్య పరిష్కారంపై దృష్టి సారించనున్నట్లు ట్రంప్ చెప్పారు తనపై జరిగిన హత్యాయుతం ఘటనను గుర్తుకు తెచ్చుకున్న ట్రంప్ అమెరికాను మళ్లీ గొప్పగా తీర్చిదిద్దేందుకే తనను దేవుడు బతికించినట్లు చాలా మంది చెప్పారని తెలిపారు ఆ కార్యాన్ని ఇప్పుడు మన అంతా కలిసి ఆయన నెరవేర్చుదామని కోరారు గత తలెత్తిన విభేదాలను పక్కన పెట్టి అమెరికా ప్రజలంతా ఏకం కావాలని ట్రంప్ పిలుపునిచ్చారు Every single day, I will be fighting for you, and with every breath in my body, I will not rest until we have delivered the strong, safe, and prosperous America that our children deserve and that you deserve. This will truly be the golden age of America. That's what we have to have. This is a magnificent victory for the American people that will allow us to. Make America great again. Oh, అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలిచిన డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని రిపబ్లికన్ పార్టీ సెనెట్ పై పట్టు బిగించింది ఈసారి ఎన్నికల్లో మెజార్టీకి అవసరమైన సీట్లను ఆ పార్టీ సొంతం చేసుకుంది దిగువ సభ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ లో కూడా రిపబ్లికన్ పార్టీ ముందంజలో నిలిచింది మొత్తం వంద సీట్లు ఉన్న లో ముప్పై నాలుగు స్థానాలకు ఎన్నికలు జరగగా రిపబ్లికన్ల సంఖ్య యాభై రెండుకి చేరింది డెమోక్రాట్ల బలం నలభై రెండుకి తగ్గింది మరో ఆరు స్థానాలకు ఫలితాలు వెలువడాల్సి ఉంది ఈ ఫలితాలతో ప్రభుత్వంలో కీలక అధికారుల నియామకాలు సరికొత్త కార్యవర్గం ఎంపిక సుప్రీంకోర్టు కొత్త జడ్జిలైనా లో రిపబ్లికన్లకు పట్టు లభించనుంది నాలుగు వందల ముప్పై ఐదు హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ లోను రిపబ్లికన్ల బలం నూట తొంభై ఎనిమిదికి చేరింది డెమోక్రాట్ల సంఖ్య నూట ఎనభై స్థానాలకు పరిమితమైంది మరో యాభై ఏడు స్థానాల ఫలితాలు రావాల్సి ఉంది యాభై రాష్ట్రాల్లో ఇరవై రాష్ట్రాల గవర్నర్లు రిపబ్లికన్ పార్టీ ఖాతాలో చేరగా డెమోక్రాట్లు ఇరవై మూడుకే పరిమితమయ్యారు అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలిచిన రిపబ్లికన్ డొనాల్డ్ ట్రంప్నకు ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు ఈ ఎన్నికల్లో ట్రంప్ చరిత్రాత్మక విజయం సాధించారని చెప్పిన మోదీ ప్రపంచ శాంతి శ్రేయస్సు సుస్థిరత కోసం కలిసి పనిచేద్దామని సూచించారు గతంలో ఇరువురం కలిసి చక్కని భాగస్వామ్యంతో పనిచేసినట్టు మోదీ గుర్తు చేసుకున్నారు భవిష్యత్తులో అదే స్ఫూర్తితో ముందుకెళ్దామని ప్రధాని మోదీ ఆకాంక్షించారు ఇరు దేశాల వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేద్దామని సామాజిక మాధ్యమం ఎక్స్ ద్వారా ప్రధాని మోదీ అమెరికా అధ్యక్ష ఎన్నికలో గెలిచిన ట్రంప్నకు పిలుపునిచ్చారు అమెరికా రెండో మహిళగా తెలుగమ్మాయి ఉషా చిలుకూరికి అవకాశం దక్కింది ఎన్నికల్లో అధ్యక్షుడిగా ట్రంప్ ఉపాధ్యక్షుడిగా జేడి వాన్స్ విజయం సాధించారు వాన్స్ భార్య ఉషా చెలుకూరి అమ్మాయి ఆమె పూర్వీకులది ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా పామరుకి దగ్గరలోనే ఒక గ్రామం ఉషా తల్లిదండ్రులు రాధాకృష్ణ లక్ష్మి పంతొమ్మిది వందల ఎనభైలోనే అమెరికా వలస వెళ్లారు కాలిఫోర్నియాలోని షాండియాగో ప్రాంతంలో ఉషా పుట్టి పెరిగారు రెండు వేల పద్నాలుగులో కెంటకీలో జేడి వాన్స్ ఉషా చిలుకూరి వివాహం చేసుకున్నారు రాజకీయంగా వాన్స్కు అనేకాంశాల్లో ఉషా అండగా నిలబడ్డారు ఉభయో సెనేటర్గా వాన్స్ పోటీ చేసినప్పుడు ఉషా ప్రచారంలో కీలక బాధ్యతలు నిర్వర్తించారు తన భార్యను శక్తివంతమైన మహిళగా వాన్స్ పలు సందర్భాల్లో కొనియాడారు ఎన్నికల్లో వాన్స్ విజయంతో అమెరికా సెకండ్ లేడీగా ఉషా వ్యవహరించనున్నారు వెయ్యి కోట్ల రూపాయల పెట్టుబడులను ఆకర్షించేలా డ్రోన్ పాలసీకి ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఆమోదం తెలిపింది పారిశ్రామికవేత్తలను ఆకట్టుకునేలా డేటా సెంటర్ పాలసీ ఫోర్ పాయింట్ ఓ ఏపీ సెమీ కండక్టర్ ఫాబ్ పాలసీలకు పచ్చజెండా ఊపింది కబ్జా రైళ్ల చెర నుంచి ప్రభుత్వ ప్రైవేటు భూములను రక్షించేందుకు ల్యాండ్ డ్రాబింగ్ ప్రొహిబిషన్ రెండు వేల ఇరవై నాలుగు బిల్లుకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది వైసీపీ ప్రభుత్వం కక్షగట్టి సిఆర్డీ నుంచి తొలగించిన నూట యాభై నాలుగు గ్రామాలను తిరిగి రాజధాని పరిధిలోకి తెస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది అమరావతి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు ఏపీ డ్రోన్ పాలసీకి మంత్రివర్గం ఆమోదం తెలిపింది కర్నూలు జిల్లా ఓర్వకల్లులో మూడు వందల ఎకరాల్లో ప్లగ్ అండ్ ప్లే విధానంలో డ్రోన్ హబ్ ఏర్పాటుకు నిర్ణయించింది వెయ్యి కోట్ల మేర పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని అంచనా వేసింది రెండు వందల మెగావాట్ల సామర్థ్యంతో డేటా సెంటర్ ఏర్పాటుకు డేటా సెంటర్ పాలసీ ఫోర్ పాయింట్ ఓ ఏపీ కేబినెట్ ఆమోదముద్ర వేసింది ఏపీ సెమీ కండక్టర్ ఫాప్ పాలసీకి పచ్చ జెండా ఊపింది ఈ పాలసీ కింద శాతం క్యాపిటల్ సబ్సిడీ ఇచ్చేందుకు అంగీకరించింది ల్యాండ్ గ్రాబింగ్ ప్రొబిషన్ రెండు వేల ఇరవై నాలుగు ముసాయిదా బిల్లుకు ఆమోదం తెలిపిన మంత్రి మండలి పంతొమ్మిది వందల చేసిన ల్యాండ్ గ్రాబింగ్ చట్టం రద్దుకు సమ్మతించింది గతంలో ఉన్న చట్టంలో లొసుగుల కారణంగా కేసులు పెట్టేందుకు ఇబ్బందులు వస్తున్నాయని ఏపీ సమాచార శాఖ మంత్రి పార్థసారథి తెలిపారు కొత్త చట్టం ప్రకారం ఆక్రమణదారులకు పది నుంచి పద్నాలుగేళ్ల జైలు శిక్ష విధించే అవకాశం ఉందన్నారు కొత్త చట్టం ప్రకారం పట్టణ గ్రామీణ ప్రభుత్వ ప్రైవేటు భూముల ఆక్రమణ జరగకుండా రక్షణ ఏర్పాటు చేశామన్నారు ఈ కేసులు ప్రత్యేక కోర్టులో విచారణకు అవకాశం ఉందన్నారు గ్రామీణ ఉపాధి హామీ పనుల పెండింగ్ బిల్లులు మూడు వందల ముప్పై ఒక్క కోట్లు చెల్లించేందుకు ఆమోదం తెలిపినట్లు పార్థసారధి తెలిపారు జుడీషియల్ అధికారుల ఉద్యోగ విరమణ వయసు అరవై ఒక్కేళ్లకు పెంచుతూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది నాణ్యత లేని మద్యమమ్మకాలు జరగకుండా ఏపీ ఎక్సైజ్ చట్టం సవరణ ఆర్డినెన్స్ కు సమ్మతించింది కుప్పం పిఠాపురం అర్బన్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీల ఏర్పాటుకు పచ్చజెండా ఊపింది అమరావతి ఔటర్ రింగ్ రోడ్డును అన్ని జాతీయ రహదారులకు అనుసంధానించేలా పరిధి పెంచుతున్నట్లు మంత్రి పార్థసార్ వివరించారు పరిధిని చదరపు కిలోమీటర్ల మేర పెంచేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది వైసీపీ హయాంలో పల్నాడు బాపట్ల అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలో కలిపిన నూట యాభై నాలుగు గ్రామాలను తిరిగి సిఆర్డీఏ పరిధిలోకి తెస్తూ నిర్ణయం తీసుకుంది ఫీజు రియంబర్స్మెంట్ ను నేరుగా కళాశాలలకు జమ చేసేందుకు కేబినెట్ అంగీకరించినట్లు మంత్రి తెలిపారు పిఠాపురంలో వంద పడకల ఆసుపత్రి ఏర్పాటుకు ముప్పై ఎనిమిది కోట్లు ఖర్చు చేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది ఎలక్ట్రిసిటీ డ్యూటీ చట్టసవరణకు అంగీకరించింది రాష్ట్రస్థ కమిటీ మూడు వందల పదకొండు పరిశ్రమలకు కేటాయించిన భూములకు కేబినెట్ ఆమోదం తెలిపింది యాభై ఎకరాల్లోపు భూమి ఏపీఐఏసీ ద్వారా కేటాయించాలని నిర్ణయించింది ప్రభుత్వానికి వ్యతిరేకంగా సామాజిక మాధ్యమాల్లో వైసీపీ చేస్తున్న దుష్ప్రచారాన్ని సహించరాదని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించినట్లు తెలిసిందే మంత్రివర్గ భేటీ ముగిసిన తర్వాత ప్రభుత్వాన్ని కించపరిచే పోస్టులపై ఉదాసీనత తగదని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూచించారు సోషల్ మీడియా పోస్టులకు తన ఇంటి ఆడబిడ్డలు కంటతడి పెట్టుకోవడం చూసి తట్టుకోలేకపోయారని చెప్పారు అసభ్య అవాస్తవ పోస్టులపై ఫిర్యాదులు వస్తున్నప్పటికీ కొందరు పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆయన సీఎం దృష్టికి తెచ్చినట్లు సమాచారం జగన్ ప్రభుత్వంలో క్రియాశీలకంగా వ్యవహరించిన కొందరు అధికారులే ఇప్పుడు ఇలా పదవుల్లో ఉన్నారనే అంశంపై చర్చ జరిగింది కొందరు అధికారుల తీరు వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తోందని మంత్రులు సీఎంకు వివరించారని సమాచారం పలు జిల్లాల ఎస్పీలు డీఎస్పీ సీఐలపై నిపన్నెట్టి తప్పుకుంటున్నట్టు ఆరోపించారని తెలిసిందే గత ప్రభుత్వం నుంచే కొందరు పోలీసులు ఇలా తయారయ్యారని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారని తెలుస్తోంది సమస్యలపై ఎప్పటికప్పుడు మాట్లాడుకుంటూ నెల రోజుల్లో వ్యవస్థను గాడికి తెద్దామని మంత్రులకు చంద్రబాబు సూచించారని సమాచారం కొందరు అవినీతి పరులు వివిధ శాఖల్లో అధికారులుగా చలామణి అవుతున్నారని పవన్ కళ్యాణ్ చెప్పినట్లు తెలిసింది day. రెండో విడత ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలను ఈ నెల పద్నాలుగున మంజూరు చేయనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు అదే రోజున పదిహేను వేల మందితో ఒక మంచి కార్యక్రమం చేపట్టనున్నట్లు తెలిపారు సచివాలయంలో వైరా మధ్య నియోజకవర్గానికి చెందిన గురుకుల విద్యార్థులు సీఎంను కలిసి డైట్ కాస్మెటిక్ ఛార్జీలు పెంచినందుకు ధన్యవాదాలు తెలిపారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల కోసం ప్రతి నియోజకవర్గంలో ఇరవై నుంచి ఇరవై ఐదు ఎకరాల్లో నిర్మిస్తున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ పనులను వచ్చే విద్యా సంవత్సరంలో పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోందని చెప్పారు తెలిపారు నాణ్యమైన చదువు అందించడమే తమ లక్ష్యమని అందరికీ విద్య వైద్యం ఉపాధి అవకాశాలు కల్పించాల్సిన బాధ్యత తమ ప్రభుత్వంపై ఉందని తెలిపారు సామాజిక న్యాయం అందించేందుకు ప్రభుత్వం కులగలన సర్వే చేస్తోందని సీఎం చెప్పారు వ్యసనాలకు బానిసైతే జీవితాలు నాశనమవుతాయని గంజాయి డ్రగ్స్ ఎక్కడ కనిపించినా డైల్ హండ్రెడ్ కు ఫోన్ చేసి చెప్పారని రేవంత్ రెడ్డి సూచించారు తెలంగాణలో సమగ్ర కుటుంబ ఇంటింటి సర్వే ప్రారంభమైంది శిక్షణ పొందిన సుమారు ఎనభై వేల మంది సిబ్బంది ఇవాళ ఇంటింటికి వెళ్లి ఎన్ని కుటుంబాలున్నాయో గుర్తించి స్టిక్కర్లు అతికించారు ఈ నెల తొమ్మిదిన వివరాలు నమోదు చేస్తామని సమగ్ర కుటుంబ సర్వేలో ఏ ఏ అంశాలు చెప్పాలో ప్రజలకు అవగాహన కల్పించారు మంత్రులు ప్రజాప్రతినిధులు కలెక్టర్లు కూడా క్షేత్రస్థాయిలో సర్వేను పర్యవేక్షిస్తూ సిబ్బందికి మార్గనిర్దేశం చేశారు తెలంగాణలో సామాజిక అసమానతలు తొలగించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన సమగ్ర కుటుంబ ఇంటింటి సర్వేకు యంత్రాంగం శ్రీకారం చుట్టింది శిక్షణ పొందిన సుమారు ఎనభై ఐదు వేల మంది ఎన్యూమరేటర్లు ఇంటింటికి వెళ్లి కుటుంబాలను గుర్తించి ఇళ్లకు స్టిక్కర్లు అతికించారు ఎన్యూమరేటర్ సర్వేకు వచ్చినప్పుడు ఏ వివరాలు చెప్పాలో ప్రజలకు అవగాహన కల్పించారు ఆధార్ రేషన్ కార్డు భూ సంబంధ వివరాలను ప్రజలు తమ వద్ద ఉంచుకోవాలని సూచించారు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో చేపట్టిన సర్వేను బల్దియా ప్రధాన కార్యాలయంలో జిల్లా ఇన్ఛార్జి మంత్రి ప్రభాకర్ ప్రారంభించారు మేయర్ డిప్యూటీ మేయర్లతో కలిసి సర్వే కిట్లను ఎన్యుమరేటర్లకు పంపిణీ చేశారు సర్వే ద్వారా ప్రజలకు సంక్షేమంతో పాటు సమాజంలో అసమానతలు తొలగిపోతాయని పొన్నం అన్నారు రంగారెడ్డి జిల్లా శంకర్పల్లిలో సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేను మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభించారు సర్వేతో రేషన్ కార్డులు ఆరోగ్యశ్రీ కార్డులు పోతాయన్న ఆందోళన వద్దని స్పష్టం చేశారు సంగారెడ్డి జిల్లా చిట్కుల్లో సర్వేను మంత్రి కొండా సురేఖ ప్రారంభించారు సమగ్ర ఇంటింటి సర్వే దేశానికి ఆదర్శం కానుందని కొండా సురేఖ అన్నారు ప్రజల నుంచి రించిన వివరాలను గోప్యంగా ఉంచాలని ఎన్యుమరేటర్లకు రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది భవిష్యత్తులో బీసీ ఎస్సీ ఎస్టీ ఇతర వెనకబడిన వర్గాలకు సంక్షేమ పథకాలు రాజకీయ విద్యా ఉపాధి అవకాశాలు కల్పించేందుకు అవసరమైన ప్రణాళికలు తయారు చేసేందుకు ఈ డేటాను ఉపయోగించుకోనున్నట్లు ప్రభుత్వం తెలిపింది అదేవిధంగా స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు ఎంత ఉండాలో ఈ డేటా ద్వారానే ఖరారు చేయనున్నారు తెలంగాణలో వర్షాలకు దెబ్బతిన్న రోడ్లను మరమ్మతు చేయకుండా మీనమేషాలు లెక్కిస్తున్నారంటూ రోడ్లు భవనాల శాఖ మంత్రి కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు నిద్రమత్తు వీడి వెంటనే రోడ్ల మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు తెలంగాణలో రోడ్ల పరిస్థితులపై సమీక్షించిన మంత్రి వర్షాలకు రోడ్ల దెబ్బతిని ప్రజలు ఇబ్బందులు పడుతుంటే మరమ్మతులు చేయకుండా మీనమేషాలు లెక్కించడమేంటని నిలదీశారు ప్రతిసారి సమీక్షలో రోడ్లు బాగున్నట్టు చెబుతున్నారని ప్రజలు మాత్రం బాగా లేవంటున్నారని ప్రశ్నించారు ఇకపై ప్రతి వారం సమీక్షిస్తూ రోడ్ల మరమ్మతులు ఎప్పటికప్పుడు పూర్తి చేయి ారని స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్ రాజ్ స్పెషల్ సెక్రటరీ దాసరి హరిచంద్రను మంత్రి ఆదేశించారు తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో దొంగలు దొంగలు కలిసి ఊళ్లు పంచుకున్నట్టు వ్యవహారాలు జరుగుతున్నాయని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు అవినీతి అశ్రిత పక్షపాతంతో కుంభకోణాలకు తెరతీస్తున్నారని తెలిపారు సుంకిశాలల కాంట్రాక్టర్ క్రిమినల్ నెగ్లిజెన్స్తో ఇంటెక్వెల్ కూలితే కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకుండా మళ్లీ ఆ సంస్థకే ఇతర పనులు కట్టబెడుతోందని మండిపడ్డారు సీఎం రేవంత్ రెడ్డి గతంలో విమర్శించిన సంస్థ సహా మంత్రి పొంగులేటి సంస్థకు నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల టెండర్లు అప్పగించారని ఆక్షేపించారు నాలుగు వేల మూడు వందల యాభై కోట్లలో రేవంత్ రెడ్డికి వచ్చింది ఎంత రాహుల్ గాంధీకి వెళ్ళింది ఎంత అని కేటీఆర్ ప్రశ్నించారు కాళేశ్వరంతో లక్ష కోట్లు గంగలో పోశారని అన్నారని ఇప్పుడు అదే ప్రాజెక్టు నుంచి మూసీకి నీరు తరలించేందుకు సిద్ధమయ్యారని పేర్కొన్నారు పదకొండు వందల కోట్ల ఖర్చుతో అయ్యే పని ఐదు వేల ఐదు వందల కోట్లతో చేపడుతున్నారంటే ఇది మరో కుంభకోణమని ఆరోపించారు గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో క్యాబినెట్లో మేము తీర్మానం చేసినం గోదావరి నీళ్ళను సాగర్ నుండి తెచ్చి గండిపేటలో కలిపి మూసీ ప్రాజెక్ట్ అనుసంధానం చేయాలన్న ఐడియానే మాది కొండ సాగర్ నుండి చేస్తే పదకొండు వందల కోట్లలో అయ్యే పనిని ఐదు వేల ఐదు వందల కోట్లకు పెంచడం అంటేనే ఇది ఒక స్కామ్ వాటాలు అన్ని కూడా మాట్లాడుకున్నారు లూటీ ఎక్కడ చేయాలో ప్లాన్ చేసుకున్నారు ఖచ్చితంగా ఇది మెగా ఇంజనీరింగ్ ఇవ్వాలనే ఆలోచన ముఖ్యమంత్రి ఆయన డిపార్ట్మెంట్ చేస్తా ఉంది మూసీ ప్రాజెక్ట్ కూడా నవంబర్ లో టెండర్లు పిలుస్తాను మన రేవంత్ రెడ్డి చెప్పిండు అది కూడా ఇదే ఈస్ట్ ఇండియా కంపెనీకి రేవంత్ రెడ్డి మాట్లాడుకున్నాడు ఆయన ద్వారా ఢిల్లీకి మూటలు సిద్ధం కూడా ఉన్నాయి శాల ప్రాజెక్టు గోడకూరిన ఘటనలో కేటీఆర్ చేసిన ఆరోపణలను జలమండలి ఖండించింది సుంకుశాల కాంట్రాక్ట్ సంస్థను బ్లాక్ లిస్టులో పెట్టాలని విచారణ కమిటీ చెప్పినా ప్రభుత్వం పట్టించుకోలేదన్న ఆరోపణల వాస్తవం లేదని స్పష్టం చేసింది ఈ ఘటనలో జలమండలి సహా విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ కమిటీ విచారణ జరిపినట్టు తెలిపింది కాంట్రాక్టర్ నిర్దేశించిన సమయంలో పనులు పూర్తి చేయనందున ఆ సంస్థకు నోటీసులు చేయాలని కమిటీ ప్రభుత్వానికి సిఫారసు చేసినట్లు జలమండలి వెల్లడించింది కమిటీ పూర్తి నివేదిక ఆధారంగా కాంట్రాక్టు సంస్థపై తదుపరి చర్యలు ఉంటాయని పేర్కొంది కాళేశ్వరం నీళ్లను పంపించడానికి ఐదు వేల ఐదు వందల కోట్లు ఖర్చు చేస్తున్నారన్న కేటీఆర్ వ్యాఖ్యలను తప్పుపట్టింది హిమాయత్ సాగర్ ఉస్మాన్ సాగర్లకు పునరుజ్జీవం కల్పించేందుకు మల్లన్న సాగర్ నుంచి నీళ్లు తీసుకురావడానికి గోదావరి రెండో దశ పథకం రూపకల్పన చేసినట్టు తెలిపింది పదకొండు వందల కోట్ల రూపాయలతో కొండపోచమ్మ సాగర్ నుంచి హైదరాబాద్ తాగునీటి అవసరాలకు జలమండలి ఇప్పటి వరకు ఎలాంటి అంచనాలు రూపొందించలేదని స్పష్టం చేసింది ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాను మర్యాదపూర్వకంగా కలిశారు అమిత్ షాతో సుమారు పదిహేను నిమిషాలు ఏకాంతంగా సమావేశమైన పవన్ ఏపీకి నిధుల కేటాయింపుపై చర్చించినట్లు తెలిసిందే సహకార శాఖతో పాటు పంచాయతీరాజ్ అటవీ పర్యావరణ శాఖల నుంచి ఏపీకి నిధుల కేటాయింపుపై చర్చించినట్లు సమాచారం ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక అమిత్ షాను కలవలేదని అందుకే మర్యాదపూర్వకంగా కలిసినట్లు భేటీ తర్వాత పవన్ కళ్యాణ్ తెలిపారు సమావేశం ముగిసిన తర్వాత పవన్ నేరుగా ఢిల్లీ విమానాశ్రయం వెళ్లి అక్కడి నుంచి అమరావతి బయలుదేరారు విద్యార్థులకు ఆర్థిక తోడ్పాటును అందించే విద్యాలక్ష్మి పథకానికి కేంద్ర ఆమోదం తెలిపింది ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు నాణ్యమైన ఉన్నత విద్యను అభ్యసించడానికి ఆర్థిక పరిమితులు అడ్డు కాకుండా ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ఆర్థిక సహాయాన్ని అందించే పీఎం విద్యాలక్ష్మి పథకానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపినట్లు సమావేశం తర్వాత సమాచార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు ఈ పథకం ద్వారా ఏటా ఇరవై రెండు లక్షల మంది ప్రతిభావంతులైన విద్యార్థులకు లబ్ది చేకూరనుంది దేశవ్యాప్తంగా విద్యా సంస్థల్లో ప్రవేశాలు పొందిన విద్యార్థులకు కేంద్రం హామీతో ఏడు లక్షల యాభై వేల రూపాయల వరకు రుణం లభించనుంది రుణంలో డెబ్బై ఐదు శాతం వరకు బ్యాంకులకు కేంద్ర ప్రభుత్వం గ్యారంటీ ఇవ్వనుంది ఎఫ్సీఐలో మూలధన అవసరాలకు పదివేల ఏడు వందల కోట్లను కేటాయించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది అమెరికా తదుపరి అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టడం ఖాయం కావడంతో దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లోకి దూసుకెళ్లాయి గత సెషన్లో ఆరు వందల తొంభై నాలుగు పాయింట్లు పెరిగిన సెన్సెక్స్ ఇవాళ తొమ్మిది వందల ఒక పాయింట్లు ఎగబాకింది క్రితం ముగింపునకు దాదాపు మూడు వందల పాయింట్ల ఎగువన డెబ్బై తొమ్మిది వేల ఏడు వందల డెబ్బై రెండు వద్ద ఈ ఉదయం బీఐసీ సూచి ఉత్సాహంగా ప్రారంభమైంది కాసేపటికి అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్న సూచి డెబ్బై తొమ్మిది వేల నాలుగు వందల యాభై తొమ్మిది పాయింట్ల కనిష్ట స్థాయికి పడిపోయింది అనంతరం ట్రంప్ గెలుపు బాటలో పయనించడంతో మదుపరులు ఐటీ ఫార్మరంగ వాటాలను పెద్ద ఎత్తున కొనుగోలు చేశారు ఫలితంగా సెన్సెక్స్ ఎనభై వేల ఐదు వందల డెబ్బై పాయింట్ల గరిష్ట స్థాయిని తాకింది చివరకు ఎనభై వేల మూడు వందల డెబ్బై ఎనిమిది పాయింట్ల వద్ద స్థిరపడింది జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ రెండు వందల డెబ్బై పాయింట్లు పెరిగి ఇరవై నాలుగు వేల నాలుగు వందల ఎనభై నాలుగు వద్ద ముగిసింది